इस బులెటిన్ లో ఒక బ్రేకింగ్ న్యూస్. చేసేది హెడ్ కానిస్టేబుల్ డ్యూటీ, రియల్ ఎస్టేట్ మోసాలు సైడ్ బిజినెస్ గా పెట్టుకున్నాడు, చివరికి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. సామాన్యుల్ని మోసం చేసి డబ్బు సంపాదించుకోవాలని ఆలోచించే దగుల్ బాజీల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఆ జాబితాలో ఏకంగా ఒక హెడ్ కానిస్టేబుల్ కూడా చేరాడు. చిత్తూరు జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగశేఖర్ రెడ్డి నకిలీ డాక్యుమెంట్లతో ఇంటి స్థలాలను విక్రయించాడు. పేరూరులో డబుల్ రిజిస్ట్రేషన్లతో ప్లాట్లు విక్రయించాడు. అతడిపై ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ జరిపిన అధికారులు అతడి దుర్మార్గాలు నిజం అని తేల్చారు. దీంతో నాగశేఖర్ రెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు, రియల్ ఎస్టేట్ దందాను హెడ్ కానిస్టేబుల్ నాగశేఖర్ రెడ్డి ఒక్కడే చేశాడా లేక ఇందులో ఇంకా ఎవరెవరి హస్తాలైనా ఉన్నాయా? అంటే ఒకటి డబుల్ రిజిస్ట్రేషన్ తో పాటు నకిలీ డాక్యుమెంట్ ని సృష్టించి రిజిస్ట్రేషన్ లు కొనసాగించినటువంటి హెడ్ కానిస్టేబుల్ నాగశేఖర్ రెడ్డితో పాటు కొద్దిమంది ముఠాలో ఇతను కూడా కీలకంగా వివరించాడని బాధితులు చెప్తున్నారు. అయితే బాధితులు గత కొద్ది కాలంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎమ్ఆర్పల్లి సిఐకి స్వయానా డ్రైవర్ గా కొనసాగుతున్నాడు కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ లో పట్టించుకోలేదు అనేది బాధితుల వాదన. ఈ నేపథ్యంలోనే జిల్లా ఎస్పీ వెంకటప్పనాయుడు కలిశారు. వెంకటప్పనాయుడు కలిసిన వెంటనే ఆయన అసలు విషయాన్ని తేల్చాలని చెప్పేసి స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత నాగశేఖర్ రెడ్డి దాదాపుగా 15 ఫ్లాట్లకు పైగానే ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్, అంటే ఎన్ఆర్ఐలకు సంబంధించిన వారి స్థలాలను డబుల్ రిజిస్ట్రేషన్ చేయడము, ఫేక్ డాక్యుమెంట్స్ చూసి అమ్మకాలకు పాల్పడినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే చర్యలు తీసుకున్నారు ఎస్పీ వెంకటప్పనాయుడు. రైట్ రాజు,